తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పండుగ వచ్చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమరం ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతోంది. ఇక గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని అధికార టీడీపీ లెక్కలు వేసుకుంటుంటే బాబు పాలనతో విసుకుపోయిన ప్రజలు తమనే గెలిపిస్తారంటోంది ప్రతిపక్ష వైసీపీ. తొలిసారి ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటుంది పవన్ కళ్యాణ్ జనసేన. వామపక్షాలతో కలిసి సత్తా చాటుతామంటోంది. మరోవైపు రెండు జాతీయ పార్టీలు సైతం పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఏపీలో వార్ ఎలా జరగబోతోంది? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రజల హృదయాలు గెలుచుకునేదెవరు? ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రాజకీయ రంగస్థలంలో ఎలక్షన్ అప్డేట్స్ చూడండి. ఇక ఎన్నికల సమరంపై భీమవరంలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ బట్టువారిగూడెం. మేము మా ఊళ్ళో చింతలపూడి నుంచి ఉర్లగూడెం వెళ్ళేటువంటి దారి సుమారు రోజు 30,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. 2006లో తారు రోడ్డు వేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ముత్తుకున్నా సరే మళ్ళీ అక్కడ తారు రోడ్డు వేయలేదు. ఇవాళ పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య రహదారుల సమస్య. ఒకవైపు కాలువలు తవ్వడంతో రహదారులన్నీ కూడా తవ్వేయడం జరిగింది. ఒకవైపు గ్యాస్ పైప్ లైన్ల పేరుతో ఉన్న రహదారులను తవ్వుకోవడం జరిగింది. ఇటీవల వచ్చినటువంటి తుఫాన్లన్నింటిలో కూడా రహదారులు పూర్తిగా ఛిద్రమైపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉదాహరణకి జిలివిలి మండలమే తీసుకుంటే మండల కేంద్రానికి వెళ్లే రహదారులన్నీ కూడా గోతులమయమైపోయాయి. గత 4 సంవత్సరాల నుంచి R&R ప్యాకేజీలో ఎన్నో అక్రమాలు జరిగినాయి. R&R ప్యాకేజీలో కొన్ని వేల కోట్లు టీడీపీ నాయకులు మరియు అధికారులు కుమ్మక్కై కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి డబ్బుని రెవెన్యూ చట్ట ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు జీలిమెల్లి, పోలవరం, బుట్టాయిగూడెం, విలేరుపాడు, కుక్కునూరులో ఉన్నటువంటి ఏజెన్సీ గౌడ్ సంఘాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత పూర్వకాలం నుంచి మా తాతల కాలం నుంచి ఎస్టీల కిందే పరిగణించబడుతున్నాయి. కానీ ఈ ఎన్ని ప్రభుత్వాలు మాడినా మా సర్టిఫికెట్స్ ఎస్టీ కింద పరిగణించబడటం లేదు. పోలవరం నియోజకవర్గంలో గిరిజన నేతలకు ఇంతవరకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు ఏ ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలు లేవు. కావున ఇది వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రాబోయే రోజుల్లో గిరిజన నేతలకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. నర్సాపురం మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్య బాగా చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే గత పుష్కరాల్లో నర్సాపురం మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఆ డబ్బుని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు మన నర్సాపురం మున్సిపాలిటీ. ఈ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండటం వల్ల ఇక్కడ దోమలు బాగా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలోనే ఇళ్ల స్థలాల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం అనేక వేలాది మంది వివాహాలు కావడం, వాళ్ళకి కాపురాలకి స్థలాల్లో ఇబ్బంది అనేది చాలా ఉంది. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా భూమిని కొనుగోలు చేసి అప్పుడులో కొంతమందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మా జనానికి తాగునీటి సమస్య బాగా ఇబ్బందిగా ఉంది. సరే ఆ ఇబ్బంది వల్ల జనాలు రోగులు బారిన పడుతున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మంచినీళ్ళు ఇస్తాకే దారి లేదు. మీరు వారానికి 3 రోజులు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడే నరసాపురం ప్రజలకు చిరకాల కోరిక ఈ వశిష్ట వారధండి. ఈ వశిష్ట వారధి ఎప్పుడూ కూడా కలగానే మిగులుతుంది తప్ప ఎవరికి జనాలకు ఎప్పుడు కూడా అందుబాటులో తేటలేదు. ఎవరూ కూడా ఏ నాయకులు వచ్చినా శంకుస్థాపనలకి పరిపిదవుతున్నారు తప్ప బ్రిడ్జి మట్టికి ఎవరు కూడా ఏ గవర్నమెంట్లో కూడా అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మాకు మమ్మల్ని కూడా ఏదో మురిపించి బ్రిడ్జ్ అయిపోతుందని చేసి నాయకులు కూడా ఇంతవరకు దీన్ని పట్టించుకోలేదు. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఈ వశిష్ట బ్రిడ్జ్ వేస్తానని చెప్పేసి నాయకులు అంటాం. ఈ ఏమో ఇవన్నీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళు వదిలేసి ఈ మా నరసాపురాన్ని అంతా కూడా మీరు నీరసాపురంగా చేస్తున్నారు. దీని ఈ కారణంగా ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు తెలుసుకుని నరసాపురానికి బ్రిడ్జ్ కావాలి కాబట్టి నరసాపురం బ్రిడ్జ్ వేయవలసిందిగా మేము మరీ కోరుకుంటున్నాం. ప్రధానమైన అంశం పారిశుద్ధ్యం. పారిశుద్ధ్యం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇవాళ ప్రజలకి ఎటువంటి
రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కారణం. మిగిలిన ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నప్పటికీ పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టకరం. ఇవన్నీ వల్ల చాలా ఆ నీటిలో పడి దానివల్ల రేపొద్దున భూగర్భ జలాల్లో విషవాయువు పెరిగిపోయి అనేక రకాల సమస్యలతో మనం బాధపడవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తొలగించి దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి ఈ డంపింగ్ యార్డ్ని పునరావృతం చేసి ఇంకో చోట పెట్టవలసిందిగా మేము నరసాపురం ప్రజలందరి తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పాలకొల్లులోనూ మంచినీటి సమస్య ఈరోజు ఫిబ్రవరి నెల దాటిందంటే మార్చి నెల వచ్చేటప్పటికి పాలకొల్లులో ఎవరికి మంచినీళ్ళు ఉండవు. ఎందుకంటే మన ఒక కుళాయి వచ్చి 150 రూపాయలు నెల వచ్చేదానికి కట్టాలి, కానీ ఒక అరపూట కూడా వాటర్ రాదు. మాది ఆగర్ గ్రామం అండి. నా పేరు చెన్నప్పటి సత్యలక్ష్మి. నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్ గ్రామంలో దగ్గర దగ్గర 40 సంవత్సరాల దగ్గర నుంచి డ్రైనేజీలు అసలు ఎప్పుడు కూడా అసలు ఏ విధంగా డ్రైనేజీలు కానీ మురుగు వాటర్ ఎలా పెడితే అలా ఉంటుంది. చాలా ఆరోగ్యంగా కూడా ఎవరు ఉండట్లేదు. అందరూ కూడా విపరీతమైన బాధలు పడుతున్నారు. మరి మాకు పాలకొల్లులోని డంపింగ్ యార్డ్ గురించి మేము మాట్లాడవలసి వస్తుందండి. చాలా చెత్త చెదారం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నైట్ టైం అంటిస్తున్నారంటే ప్రజలు ఎంతగానో హాని జరుగుతుంది. ఇలా అయితే ఎలా అండి? మాకు ఎప్పుడు అది ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారని మాకు తెలియట్లేదు. అప్పుడే 25-30 సంవత్సరాల నుంచి అదే విధంగా జరుగుతుందంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.